తమన్నాకి అండ్ అనుష్కకి వాళ్ళకు కూడా ఏమైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా? తమన్నా గారికి కూడా జరిగింది యాక్చువల్గా. ఇది యాక్చువల్గా బల్గేరియాలో ఫస్ట్ పార్ట్ వన్కి, బల్గేరియాలో మీకు అయింది, తమన్నా గారికి కూడా. అంటే నేను కాల అదృష్టం ఏంటంటే దెబ్బలు ఒక జరిగింది, బట్ ఏం దెబ్బలు తగల, ఎవరికి ఏం జరగల. అవలాంచ్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, దాంట్లో మీరు వస్తే ఐస్లో నుంచి తమన్నా ప్రభాస్, అవలాంచ్లో ఐస్లో నుంచి తమన్నరా కూర్చొని ఇద్దరు కలిసి వస్తూ ఉంటారు మంచులో నుంచి పైనుంచి ఎగురుకుంటా ఫస్ట్ పార్ట్లో. అప్పుడు ఏంటంటే అక్కడ ఐస్లో ఐస్ది సంథింగ్ ఏదో వెహికల్ ఉంటుంది, కైనటిక్ హోండా టైపు, దాన్ని రోప్తో కట్టుకొని లాక్కుంటా వెళ్ళిపోతున్నారు. అది అవలాంచ్ ఏమైందంటే ఒక సైడ్ ఎత్తుండడం వల్ల రివర్స్ అయిపోయింది. ఒక్కసారి వీళ్ళు ఇందులో ఉన్నారు, 40 స్పీడ్లో ఉంటుంది అది, పైనుంచి స్లోప్లో వస్తుంది. డబ్బేళ్ళు మంది పడేసరికి ఇందులో నుంచి ఎగిరి ఒక 10-20 ఫీట్ల అవతల పడ్డారు, ఎగిరి ఇద్దరు పోయి, ప్రభాస్ తమన్నా. మంచు కాదు మొత్తం, ఇలాగే ఉంది అది, చిన్న మంచి మట్టే కింద లైట్గా మంచి ఉంటుంది అంతే, గట్టిగా ఉంటుంది, మనం ఇలాగే ఉంటుంది మా జనరల్గానే. మొత్తం సైలెంట్ అయిపోయారు, యాక్సిడెంట్లాగా కనబడ్డది నాకైతే పెద్ద. ఇంకా ఆ పక్కనే ఇంకా మొత్తం అన్ని చెట్లు మొద్దు రాళ్ళు అవన్నీ కూడా ఉన్నాయి. ఆడవల్ల ఎగిరి పడేసరికి ప్రభాస్ తమన్నా నొదల్ల దాంట్లో నుంచి పట్టుకునే దూకాడు. పడ్డ వెంటనే ప్రభాస్ నుంచి వచ్చిన ఫస్ట్ డైలాగ్ తమన్నా చూడిపో, అసిస్టెంట్ ఉరికారు, ఆమె తమన్నా చూడిపో వెళ్ళన్నాడు. ఆమె లేచి నిలబడ్డది, ఏమీ కాలేదు అన్నాడు. ఏమీ కావాలి, ఏమీ అవ్వలేదా, ఏమీ అవ్వలేదు. ఆయన లేచి చూపుకున్నాడు, నాకు ఏమీ అవ్వలేదు, భగవంతుని దయ వల్ల ఆ రోజు మేమందరం విట్రల్ షాక్ అయిపోయినాం. ఆ రోజు ఇది ఎవ్వరు ఎక్కడ తెలియదు, కానీ చాలా పెద్దది, నాకైతే చాలా పెద్దగా అనిపించింది. నాకు చాలా భయం వేసింది ఆ రోజు వాళ్ళు పడే అది చూసి. అదొక్కటి జరిగింది.